हाय फ्रेंड्स, राम पल्लेटूर पोरगाड़ चैनल की स्वागत। हाय फ्रेंड्स, ई रोज मनम कार एसी वल्ल लंग कैंसर वस्तुंदा, वस्ते ए विधंगा वस्तुंदी, ए विधमैन जाग्रत्तलु तीसुकोकपोवडं वल्ल लंग कैंसर वस्तुंदी अदि तेलुसुकुंदां पूर्तिगा। फ्रेंड्स, मरी कार एसी यूज चेयडं वल्ल लंग कैंसर अंटे एवरैते डैली कार यूज चेस्तारो, डैली कार एसी यूज चेस्तारो, इप्पुडु राकपोयिना लांग लाइफ लो శరీరానికి సంబంధించిన ఎటువంటి డిసీజెస్ అయినా, అంటే మనం తొందరగా అలసిపోవటం కానీ లేదా చెస్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఊపిరితిత్తుల సమస్య అంటే శ్వాసకోశ సమస్యలు కానీ లంగ్ క్యాన్సర్ కానీ వచ్చేటటువంటి అవకాశం ఉంది। మరి ఎందుకు అంటే మరి తెలుసుకునే ముందు దీంట్లో ఒక బెంజీన్ అనే విషవాయువు ఫామ్ అవుతూ ఉంటుంది, దానివల్ల ఇవి మనకి ఈ లంగ్ క్యాన్సర్ కానీ చెస్ట్ ఇన్ఫెక్షన్ కానీ వచ్చేటటువంటి అవకాశం ఉంది। మరి అసలు ఈ బెంజీన్ ఎలా ఫామ్ అవుతుందో తెలుసుకుందాం। ఈ బెంజీన్ మనం కార్ పార్క్ చేసినప్పుడు, ఏదైనా వర్క్ మీద బయటికి వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడైనా కార్ పార్క్ చేసినప్పుడు కానీ, ఇంట్లో కానీ, జనరల్గా బయటున్న టెంపరేచర్కి లోపల ఫామ్ అయిన హాట్ ఏదైతే కారులో ఉన్న ఎయిర్ అయితే ఈ కెమికల్ రియాక్షన్ జరగటం వల్ల లోపల బెంజిన్ అనే ఒక విషవాయువు ఫామ్ అవుతూ ఉంటుంది। ఈ బెంజిన్ అనే విషవాయువు ఎంత ప్రమాదం అంటే మరి మీరు ఏ డాక్టర్ని అడిగినా చెప్తారు, డాక్టర్ గారి దగ్గర సలహా తీసుకుంటే బెంజిన్ చాలా డేంజర్ అని చెప్తారు। మరి ఇలా ఫామ్ అవుతూ ఉంటుంది, 200 mg నుంచి 400 mg మధ్య ఈ బెంజిన్ అనే విషవాయువు ఫామ్ అవుతుంది। అదే ఇంకా ఎక్కువ టెంపరేచర్ అంటే 30-40 degrees టెంపరేచర్ ఉన్న ఏరియాలో మన కార్ పార్క్ చేసినట్లయితే ఖచ్చితంగా అక్కడ 200 mg నుంచి 2000 mg వరకు ఈ బెంజిన్ ఫామ్ అవుతూ ఉంటుంది। మరి ఈ బెంజిన్ ఫామ్ అయినప్పుడు దీని నుండి మనం ఎలా కాపాడుకోవాలంటే చిన్న లాజిక్స్ పాటిస్తే సరిపోతుంది। మనం ఏంటంటే సహజంగానే కారు పార్క్ చేసిన తర్వాత మన పని అయిపోగానే దబదబ వచ్చేసి వెంటనే ఇంజన్ స్టార్ట్ చేసి డోర్స్ అన్ని క్లోజ్ చేసుకొని, విండోస్ క్లోజ్ చేసుకొని, ఏసీ ఆన్ చేసుకొని తొందరగా కూల్ అవ్వాలి అన్న ఉద్దేశంతో వెళ్ళిపోతుంటాం। దానివల్ల ఏమవుతుందంటే లోపల ఫామ్ అయి ఉన్నటువంటి బెంజిన్ని మనం ఇన్హేల్ అంటే బ్రీతింగ్ తీసుకుంటూ వెళ్తాం వల్ల మన శరీరంలోకి వెళ్ళి ఇలాంటి డిసీజెస్కి కారణమవుతుంది। అలా కాకుండా మనం కారు స్టార్ట్ చేసే ముందు, ఎప్పుడైనా సరే కారు స్టార్ట్ చేసే ముందు ఈ విండోస్ అన్నింటినీ ఓపెన్ చేయాలి। ఈ 4 windows ఓపెన్ చేసి ఏసీ ఆన్ పెట్టి ఒక 2 minutes పాటు ఏసీ అలా ఆన్లో ఉంచాలి, విండోస్ ఓపెన్ చేసి। అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ బెంజిన్ పూర్తిగా 95% పూర్తిగా బయటకు వెళ్ళిపోతుంది। దానివల్ల మనకి మనం ఇన్హేల్ చేసినా కూడా ఈ బెంజిన్ అనే విషయం మన శరీరంలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది। ఎందుకంటే ఆల్రెడీ మనం ఏసీ ఆన్ చేసి ఉంచుతున్నాం, విండోస్ ఓపెన్ చేసి ఉంచుతున్నాం, కాబట్టి ఇది పూర్తిగా 95% బయటకు వెళ్ళిపోతుంది। మనకి దీనివల్ల ఎటువంటి ప్రమాదం జరగదు। ఫ్యూచర్లో కూడా ఈ కారు రెగ్యులర్గా, కారు ఏసీ రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళకి ఎలాంటి హాని ఉండదు। కాబట్టి ఫ్రెండ్స్, మీరందరూ చాలా చిన్న లాజిక్, ఈ లాజిక్ పాటించండి। లైఫ్ అంటే లాంగ్ లైఫ్లో ఇలాంటి డిసీజెస్, ఏదైతే లంగ్ క్యాన్సర్, మన ఊపిరితిత్తుల శ్వాసకోశ సమస్యలు ఉన్నాయో ఇలాంటి వాటి నుంచి మనం బయటపడవచ్చు। కాబట్టి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। జై